ఈరోజు మనము ప్రశ్నార్థక వాక్యాలు అంటే ఏమిటో తెలుసుకుందాం రవి సెలవుల్లో తాతయ్య గారి ఊరికి వెళ్ళాడు దారిలో గోపయ్య ఎదురయ్యాడు ఎవరు బాబు నువ్వు ఎవరింటికి వెళ్ళాలి నీ పేరేమిటి మీ ఊరేది అంటూ ప్రశ్నించాడు రవి చిరునవ్వుతో గోపయ్య ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు పిల్లలు ఈ గుర్తు ప్రశ్నార్థకం గుర్తు వాక్యంలో చివర ఉందని గుర్తించారు కదా ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు ఈ గుర్తు గల వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ప్రశ్నార్థక వాక్యాలకు కొన్ని ఉదాహరణలు నీ పేరేమిటి ప్రశ్నార్థకం మీరు బజారుకు ఎందుకు వచ్చారు మీరు బడి నుంచి ఎప్పుడు వచ్చారు మీరు ఎలా చదువుతున్నారు మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మీ ఊరు ఏది జాతీయ గీతం రాసిన వారు ఎవరు ఇలాంటి ప్రశ్నార్థకం గుర్తున్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు